పవన్ కళ్యాణ్ కి రాజకీయ అనుభవం లేదు. జనసేన జన సైనికులు అండ తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచి వారి మంత్రులు మాట్లాడతారు. జనసేన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదని మాట్లాడుతూ ఉన్నారు. జెండాలు ఇవ్వండి, ఇవే జెండాలు. ఎజెండా లేకపోతే ఇంతమంది ఎందుకుంటారు? వేరు దాటక తెప్ప తగిలేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. సీఎం అవ్వటం వీటన్నిటికంటే కూడా మీరు బలంగా మార్పును కోరుకుంటున్నారా లేదా? ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలని ఉందా లేదా? మీకు మా మీద మీకు నమ్మకం ఉందా? మీకు నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు మార్పును కోరుకుంటున్నారని నమ్మకం నాకు ఉంది. అక్కడ ఉన్న ఆడపడుచుల మీద నమ్మకం ఉంది, అక్కడ ఉన్న అక్క చెల్లెల మీద నమ్మకం ఉంది. మీరు నిజంగా చిన్న వయసు నుంచి విసిగిపోయాను. అవినీతితో నిండిపోయిన వ్యవస్థ, దోపిడీతో నిండిపోయిన వ్యవస్థ మార్చలేమా, మనం మాట్లాడలేమా, ఎదిరించలేమా అంటే, అరే మా నాన్న కానిస్టేబుల్ నుంచి వచ్చిన వ్యక్తి, మా తాత ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్, చిన్నపాటి జీవితాలు, ఏదో మార్పు రావాలి. ఒక సరికొత్త రాజకీయ జవాబుదారితనంతో కూడిన వ్యవస్థను స్థాపించాలి. అది రావాలి. దశాబ్దాలు 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 ఒకటే 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 ఆలోచన, రాజకీయ జవాబుదారితనంతో కూడిన రాజకీయ వ్యవస్థని భారతదేశంలో తిరిగి స్థాపించాలి. అందుకు ఇన్ని దశాబ్దాలు మీరు పవర్ స్టార్ అన్నా, మీరు ఏ పేర్లు పెట్టిన నాకు ఆనందం కలగలా. ఈ రోజున మన రాజకీయ వ్యవస్థని పక్షాలను చేయడానికి కోసం జనసేన పార్టీని స్థాపించాను.